హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ ముఖ్యమైన వీడియో ఏంటి అంటే జూన్లో మనకున్న ముఖ్యమైన పండుగలు ఏంటి వాటి తేదీలు ఏంటి అలాగే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఏ రోజులు బాగున్నాయి ఏ సమయంలో మనం ఆ చిన్న చిన్న పనులని కూడా మంచి సమయం అనేది ఏ రోజు ఉంటుంది అలాగే తొలి ఏకాదశి పండగ ఎప్పుడు వచ్చింది ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఫాదర్స్ డే ఎప్పుడు వస్తుంది ఏరువాక పౌర్ణిమ ఏ రోజు వస్తుంది ఏకాదశి ఎప్పుడు ఇలా కొన్ని ముఖ్యమైన అన్నిటి గురించి రోజుల గురించి కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు వేల ఇరవై మూడు జూన్ మనకి గురువారం రోజు ప్రారంభమవుతుంది జూన్ ఒకటవ తేదీ ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి అని అంటారు ఇంకా జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటారు శుక్రవారం రోజు విశాఖ నక్షత్రం ఈరోజు ఉదయం పది గంటల నుంచి పదిన్నర వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మీకు మంచి సమయం అనేది ఉంటుంది చిన్న చిన్న మంచి శుభకార్యాలు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలమైన రోజు ఇది జూన్ మూడవ తేదీ చతుర్దశి విశాఖ నక్షత్రం ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు మంచి సమయం అనేది ఉందండి ఈ మూడు రోజులు కూడా చిన్న పనులు చేసుకోవటానికి మంచి రోజులు జూన్ నాలుగవ తేదీ పూర్ణిమ దీన్ని ఏరువాక పూర్ణిమ అని అంటారు ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు మంచి సమయం చిన్న పనులు చేసుకోవడానికి మంచి శుభ సమయం ఆదివారం రోజు ఏరువాక పౌర్ణమి నాలుగవ తేదీ జూన్ ఐదవ తేదీ పాడ్డిమి ఆ రోజు మూల నక్షత్రం సోమవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మంచి సమయం ఉంటుంది జూన్ ఆరవ తేదీ విద్యా తదా నక్షత్రం విధియా తదియా వస్తుందండి రోజు మంగళవారం రోజు ఈ రోజు అయితే మంచి సమయం అయితే ఈ రోజు లేదండి ఆ తర్వాత జూన్ ఏడవ తేదీ బుధవారం రోజు చవితి ఈరోజు వచ్చేసి సంకష్టహర చతుర్థి ప్రతి నెల మనం చేసుకుంటాం కదా గణపతికి అది వచ్చేసి జూన్లో ఏడవ తేదీ బుధవారం రోజు మనకి వచ్చింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజు జూన్ ఎనిమిదవ తేదీ పంచమి శ్రవణ నక్షత్రం గురువారం రోజు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు మనకి మంచి సమయం అనేది ఉంటుంది జూన్ తొమ్మిదవ తేదీ షష్ఠి ధనిష్ట జూన్ తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి పదిన్నర వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా మంచి సమయం ఈ ఈ ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ ఏడవ తేదీ ఈ నాలుగు రోజులు కూడా వివాహం చేసుకోవటానికి ముహూర్తాలు ఉంటాయి జూన్ పదవ తేదీ సప్తమి ఈరోజు ఉదయం పదిన్నర నుండి ఒంటి గంట వరకు అలాగే సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు మంచి సమయం అనేది ఉంటుంది జూన్ పదకొండవ తేదీ అష్టమి ఈ వచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు నాలుగు గంటల వరకు కూడా మంచి సమయం అనేది ఉంటుంది జూన్ పన్నెండవ తేదీ సోమవారం రోజు నవమి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా మంచి సమయం ఉంటుంది చిన్న చిన్న గృహ ప్రవేశాలు చేసుకోవడానికి అన్నప్రాసన చేసుకోవడానికి జాబ్లో జాయిన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్స్కి ఇలా చిన్న పనులకి ఈ పన్నెండవ తేదీ మంచి రోజే జూన్ పదమూడవ తేదీ దశమి మంగళవారం రోజు రేవతి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా మనకి శుభ సమయం అనేది ఉంటుంది జూన్ పద్నాలుగవ తేదీ ఇది అందరికీ ఏకాదశి అండి బుధవారం రోజు జూన్ పద్నాలుగవ తేదీ బుధవారం ఏకాదశి వచ్చింది పద్నాలుగవ తేదీ ఈరోజు వచ్చేసి సాయంత్రం ఐదు నుంచి నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు శుభ సమయం అనేది ఉంటుంది జూన్ పదహైదవ తేదీ ద్వాదశి ఈరోజు కూర్మ జయంతి ఈ రోజు వచ్చేసి ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా శుభ సమయం అనేది ఉంటుంది జూన్ పదహారవ తేదీ శుక్రవారం రోజు త్రయోదశి కృత్రికా నక్షత్రం ఉదయం పది గంటల నుంచి పదిన్నర వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మంచి రోజు అలాగే జూన్ పదిహేడవ తేదీ చతుర్దశి రోహిణి నక్షత్రం ఈ రోజు అస్సలు మంచి సమయం అనేది చిన్న పనులు చేసుకోవడానికి కూడా మంచి సమయం అనేది లేదు జూన్ పద్దెనిమిదవ తేదీ అమావాస్య ఆదివారం రోజు వచ్చింది ఈరోజు కూడా శుభ సమయం అనేది అస్సలు లేదు జూన్ పంతొమ్మిదవ తేదీ వచ్చేసి చంద్రదర్శనం రోజు పాడ్యమి ఆరుద్ర నక్షత్రం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది పదహారవ తేదీ పదిహేడవ తేదీ అలాగే పద్దెనిమిదవ తేదీ వచ్చేసి ఎటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా మంచి సమయం అయితే అస్సలు లేదండి జూన్ ఇరవయో తేదీ విధియ మంగళవారం రోజు ఈరోజు జగన్నాథ రథయాత్ర రోజు మాసం మనకి ప్రారంభం అయ్యేది జూన్ పంతొమ్మిదవ తేదీ మంగళ సోమవారం రోజు నుంచి మనకి ఆషాఢ మాసం అనేది ప్రారంభం అవుతుంది జూన్ ఇరవయో తేదీ వచ్చేసి జగన్నాథ రథయాత్ర జూన్ ఇరవై ఒకటి వచ్చేసి యోగా దినోత్సవంగా జరుపుకుంటారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మనకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మంచి సమయం అనేది ఉంది జూన్ ఇరవై రెండవ తేదీ చవితి ఈరోజు కూడా చిన్న పనులకి మంచి సమయం ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల లోపు మనం చేసుకోవచ్చు గురువారం రోజు జూన్ ఇరవై మూడవ తేదీ వచ్చేసి శుక్రవారం రోజు ఉదయం పది గంటల నుంచి పదిన్నర వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మంచి రోజు జూన్ ఇరవై నాలుగవ తేదీ షష్ఠి ఈ ఇరవై నాలుగవ తేదీ వచ్చేసి ఎటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఇరవై నాలుగవ తేదీ అయితే మంచి సమయం ఏం లేదండి జూన్ ఇరవై ఐదవ తేదీ సప్తమి పుబ్బా నక్షత్రం ఆదివారం రోజు ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు జూన్ ఇరవై ఆరవ తేదీ ఇరవై ఆరవ తేదీ అష్టమి సోమవారం రోజు ఎటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి చిన్న చిన్న శుభకార్యాలైనా చేసుకోవడానికి అయితే మంచి సమయం అయితే ఇరవై ఆరవ తేదీ లేదండి జూన్ ఇరవై ఏడవ తేదీ నవమి హస్త నక్షత్రం మంగళవారం రోజు జూన్ ఇరవై ఏడవ తేదీ కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మంచి సమయం అయితే లేదు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజు దశమి చిత్ర నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు చిన్న చిన్న పనులైతే ఈ వివాహానికి ముహూర్తాలు పెట్టడం కానీ ఉద్యోగంలో జాయిన్ అవ్వటం కానీ రిజిస్ట్రేషన్స్ కానీ అన్నప్రాసన కానీ గృహ ప్రవేశాలు కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వచ్చేసి మనకి తొలి ఏకాదశి పండగ అనేది జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజు వచ్చింది ఈ రోజు వచ్చేసి ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు మంచి సమయం అనేది ఉంటుంది జూన్ ముప్పయో తేదీ ద్వాస ద్వాదశి విశాఖ నక్షత్రం వాసుదేవ ద్వాదశి అని అంటారు ఈరోజు కూడా చిన్న పనులు చేసుకోవచ్చు ఈ పిక్లో మీకు చూపిస్తున్నట్టుగా అశ్విని నుండి రేవతి వరకు నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఉన్న మంచి రోజులండి మీ నక్షత్రం పక్కన ఉన్న డేట్స్ని చూసి ఈ నెలలో ఆ రోజు మంచిది అని మీరు ఒకసారి ఈ చెక్ చేసుకోండి అశ్విని నక్షత్రం ఉన్నవారికి ఈ డేట్స్ మంచి రోజులు రో రోహిణి నక్షత్రం ఉన్నవారికి ఈ డేట్స్ మంచి రోజులు మీ నక్షత్రాన్ని బట్టి ఇక్కడ ఏ డేట్స్ మంచి రోజులు మీకు అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా వివాహానికి సంబంధించి జూన్లో మనకి మంచి రోజులు ఏంటి అంటే ఒకటవ తేదీ మూడవ తేదీ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ పదవ తేదీ పదకొండవ తేదీ ఈ రోజులు మీకు వివాహానికి మంచి రోజులు ఇంకా జూన్లో మనకు వచ్చిన ముఖ్యమైన పండగలు రెండు వేల ఇరవై మూడులో జూన్లో మనకున్న ముఖ్యమైన మంచి రోజులు అలాగే పండుగ రోజులు ఏ ఏ రోజున వచ్చాయనేది చూద్దాం జూన్ ఒకటవ తేదీ ద్వాదశి గురువారం రోజు లామ రామలక్ష్మణ ద్వాదశి అని అంటారు ముఖ్యమైన రోజు అలాగే జూన్ నాలుగవ తేదీ ఆదివారం రోజు వచ్చేసి ఏరువాక పౌర్ణిమ అంటారు గురువారం ఆదివారం రోజు వచ్చింది ఆ తర్వాత జూన్ ఏడవ తేదీ ప్రతి నెల చేసుకుండే సంకష్టార చతుర్థి జూన్ ఏడవ తేదీ బుధవారం రోజు వచ్చింది ఆ తర్వాత జూన్ ఆ పద పదహారవ తేదీ వచ్చేసి మాష శివరాత్రి జూన్ పద్దెనిమిదవ తేదీ వచ్చేసి అమావాస్య రోజు ఈ రోజు మంచి రోజు కాదు కానీ ఈ జూన్ పద్దెనిమిదవ తేదీ ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు జూన్ పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజు నుంచి ఆషాఢ మాసం అనేది మనకి ప్రారంభం అవుతుంది తర్వాత ముఖ్యమైన రోజు ఎప్పుడు ఉంటుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఏకాదశి తొలి ఏకాదశి పండుగ అనేది ఆ రోజు జరుపుకుంటారు ఇంకా జూన్ ఇరవై ఒకటవ తేదీ యోగా దినోత్సవంగా జరుపుకుంటారు జూన్ ఇరవయో తేదీ వచ్చేసి జగన్నాథ రథయాత్ర ఆ రోజు జరుగుతుంది ఇవి జూన్లో వచ్చే ముఖ్యమైన పండగలు మంచి రోజులు ఉన్న ముఖ్యమైన పండగల్ని వాటి తేదీని ఏ రోజైతే ఏ శుభ సమయం బాగుంటుంది ఏ రోజు బాగుండదు అన్ని విషయాలను కూడా మీరు ఈ వీడియోలో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది క్లిక్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ వస్తుంది లేటెస్ట్గా వచ్చే ప్రతి పండగలు వాటి తేదీలు ఆ పూజా విధానం అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్